గుడ్ మార్నింగ్ అందరు, ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను అయితే చాలా బాగున్నాను. సో మనం ఇవాళ రాజమండ్రి టు లంబసింగి అని వెళ్దాం. సో లంబసింగి ఆంధ్ర కాశ్మీర్ అని కూడా అంటారు. సో నేనైతే దాని గురించి కొంచెం తెలుసుకున్నాను. అది చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ లొకేషన్, మీకు చెప్పని చూపిస్తాను. లొకేషన్ అయితే మేము రాజమండ్రిలో మన్నాయిల ఇంట్లో ఉన్నాను. సో ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటున్నాను. లగేజ్ అంతా ప్యాకింగ్ అయితే ఆల్మోస్ట్ అలా అయిపోయింది. ఇక్కడి నుంచి బయలుదేరటమే, ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. జై బజరంగబలి. బాగా ఎండ ఎక్కువ ఉంది ఇక్కడ. లగేజ్ ప్యాక్ చేసి మొత్తం చెట్ల కారిపోయినాయి. అలాగా మనం ఇంకా డైరెక్ట్గా లంబసింగి కొట్టేద్దాం. నాకు తెలిసి లంబసింగి నుంచి 200 కిలోమీటర్లు ఎంత ఉంది చూద్దాం. నైట్ ఈవినింగ్ కల్లా వెళ్ళిపోవాలి. అది రూట్ బాగాలేదు, ఏం లేట్ అయితే ఏమి చూడాలి. సో ఇదైతే రాజా థియేటర్ ఏరియా అంటారు, మన్నాయిలు ఉండేది. ఇటు నుంచి బ్యాక్ సైడ్కి మనం బ్యాక్ సైడ్కి వెళ్ళినట్టయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. ఎక్కడైనా సరే ముందు పెట్రోల్ అయితే కొట్టించాలి ముందు. బండి ఫ్యూల్ అయితే అయిపోవచ్చింది. అసలు నాకు తెలిసిన బండి ఇంత మైలేజ్ వచ్చిందని నాకు తెలిసింది ఇప్పుడే ఫస్ట్ టైం. పర్ఫెక్ట్గా సర్వీసింగ్ చేయించా, టైర్లకి నైట్రోజన్ పెట్టించా, చాలా అంటే చాలా పెట్రోల్ వేరియేషన్ అయితే వచ్చింది. ఇక్కడ ఎలా వెళ్ళిపోతే మన సెంటర్ జైలు కూడా వస్తుంది మనకి. ఈ పక్కన ఆర్ట్స్ కాలేజీ కొంచెం ఎదురే ఉంటుంది. ఆర్ట్స్ కాలేజీ చాలా ఫేమస్ ఇక్కడ. ఆర్ట్స్ కాలేజ్ అంటే ఇది లెఫ్ట్ సైడ్ ఉంది ఆర్ట్స్ కాలేజీ, ఒకప్పుడు ఒక హైలైట్ అనమాట కాలేజ్ అంటే. ఇది మనకి రైట్ సైడ్ మొత్తం సెంటర్ జైలు స్టార్ట్ అయిపోయినట్టు ఆల్మోస్ట్ ఆల్. లవ్ రాజమహేంద్రి వరం అని తెలుగులో ఉంది ఇక్కడ. సో రైట్ సైడ్ మొత్తం సెంటర్ జైలు, అది రాజమండ్రి సెంటర్ జైలు. రాజమండ్రి సెంటర్ జైలు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు నాకు తెలుసు. ఆల్మోస్ట్ చాలామందికి తెలిసిపోయి ఉంటుంది, మంచి అంత ఫేమస్ కదా ఇది. ఇక్కడ ఎదురు పెట్రోల్ బంక్ ఉంటుంది, చూపిస్తాను. ఆ పెట్రోల్ బంక్ ఏంటంటే స్పెషాలిటీ, ఆ జైల్లో ఖైదీలు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి పెట్రోల్ బంకులో పని చేపిస్తారు. డైలీ మార్నింగ్ ఈవినింగ్ కల్లా తీసుకెళ్ళిపోతారు. ఒకళ్ళకి శాలరీస్ కూడా బాగానే ఇస్తాడు. అడిగాను ఒకసారి 10,000 ఎంత చెప్పారు నాకు, 9 10 చెప్పారు. ఇక్కడైతే ఇంకా పెట్రోల్ అసలు మోసం చేయకుండా కరెక్ట్గా పోస్తారు పెట్రోల్. అందుకే చాలామంది ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ కొట్టించుకోవడానికి ఇష్టపడతారు పెట్రోల్. డీజిల్ ఓకే. ఇవాళ 600కి ఫుల్ అయిపోయింది. అంటే నేను ఆల్రెడీ పెట్రోల్ ఉంది కదా. సో వెనకాల వాళ్ళకి కంగారు పడుతున్నది. సో ఈ పెట్రోల్ బంక్ స్పెషాలిటీ చెప్పాను కదా, వీళ్ళందరూ రాజమండ్రిలో సెంటర్ జైలు ఖైదీలు. వాళ్ళు తీసుకొచ్చి ప్రభుత్వం అయితే మంచి పని చేసిందని చెప్పాలి. వాళ్ళని ఖాళీ కూర్చోబెట్టి వాళ్ళకి ఫుడ్ పెట్టడం కానీ ఇలా పని చేయించారనుకో, దానివల్ల యూజ్ ఉంది. వాళ్ళకి డిపార్ట్మెంట్కి ఇన్కమ్ ఉంటుంది, అండ్ వాళ్ళకి శాలరీ లెక్క ఉంటుంది కదా, రెండు విధాలు లాభాలు ఉంటాయి. సో అది నాది. మనం రాజమండ్రి నుంచి హైవే అయితే ఎక్కేసాం, రాజమండ్రి దాటేసి. ఇప్పటికైతే ఈ రూట్లో మామూలుగా పెరగలేదు. ఇంతకుముందు ఇంత ట్రాఫిక్ ఉండేది కదా, ఈ మధ్య విపరీతంగా పెరిగింది ట్రాఫిక్. ఇప్పుడైతే మనం ఇలాగే స్ట్రైట్కి వెళ్ళిపోతే కలకత్తా కూడా వెళ్ళిపోవచ్చు. ఇలాగే విపరీతంగా ఉంది. నేను బయలుదేరిన నుంచి ఇలాగే ఉంది ట్రాఫిక్, రాజమండ్రి బయలుదేరిన నుంచి ఇప్పుడు ఒక 1/2 అవర్ అయితే జర్నీ అయింది. ఇంతే ఇంక ఇదే పొజిషన్ ఇంకా మరీ అంత ఎక్కువ ఉంది ట్రాఫిక్. ఓహో పట్ట పగలు, తప్పమ్మా తప్పు. మంచిగా రాసుకుంటే రైట్ గైడ్ కాలేజ్ ఇదే రాజమండ్రి. జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ చెప్పాను కదా, ఇదే రైట్ సైడ్ ఉంది కదా జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్. ఇది కూడా చాలా పెద్దది. మొత్తం హాస్పిటల్ మొత్తం ఇందులోనే ఉంటాయి, ఆల్ ఇన్ వన్. ఇంకా కాలేజీ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ అంటేనే అక్కడే మొత్తం ఉంటుంది కదా. ఎంత పెద్దో చూడండి, రాజమండ్రి మంచి ఫేమస్ కాలేజ్ ఇది కూడా. సో ఇక్కడ ఆపేసి వాటర్ బైక్ అయితే తీసుకుందాం. వాటర్ దాహం అయితే వేస్తుంది. ఇప్పటికి నేను ఒక 7 టైమ్స్ ప్లాన్ చేశా ఇక్కడికి వెళ్ళాలని. ఇప్పటి నుంచి కాదు, ఒక 5-6 ఇయర్స్ నుంచి వెళ్దాం, అరకు వెళ్దాం అనుకుంటా. క్యాన్సిల్ అయిపోతే బహుశా దీనికోసం ఉంటే బండి మీద వెళ్ళడం కోసమేమో. సో మా ఫ్రెండ్స్ కూడా చాలాసార్లు ప్లాన్ చేసినప్పుడు నన్ను రమ్మంటారు, ఏదో కారణంతో ఆగిపోయేది. ఈసారి మాత్రం పర్ఫెక్ట్గా అయితే సక్సెస్ అయితే అనుకుంటున్నాం, వెళ్తున్నాం పర్ఫెక్ట్గా అయితే. పొగ చూడండి అన్న, వెనక ఎలా వస్తుందో ఘోరంగా వస్తుంది. రోడ్డు కనపడకుండా వస్తుంది పొగది. మా ఎలా డ్రైవ్ చేస్తున్నాడేమో బండితో. లెఫ్ట్ సైడ్ లొకేషన్ చూడండి, హైలైట్ ఉంది కదా, అసలు అమేజింగ్ ఫీలింగ్ ఉంది నాకైతే. ఇటు మొత్తం వరి పొలాలు అండ్
ఈ మొత్తం అందాలు మనం పామ్ ఆయిల్ వాడతాం కదా, సో దానికి సంబంధించిన చెట్లు అంటారు. నేను తర్వాత నిన్న ఏరియా వాళ్ళని అడిగితే చెప్పారు పామ్ ఆయిల్ చెట్లు అంటారు ఇవి, సో వీటి నుంచే పామ్ ఆయిల్ చేస్తారని చెప్పారు. ఈ తూర్పు ఈ తూర్పుగోదావరి జిల్లాలో అక్కడక్కడ చాలా చోట్ల కనిపిస్తున్నాయి ఇవి. అందుకే ఇక్కడ ఇక్కడ అయితే బ్రిడ్జి కడుతున్నారు, అందుకే రోడ్డు డైవర్ట్ చేశారు సైడ్కి. అయినా మరీ అంత రోడ్డు ఇరికేం లేదు, ఆ బ్రిడ్జి ఎంత ఉంది, మళ్ళీ ఇవతల రోడ్డు కూడా అదే సైజు ఉంది. రాజమండ్రి నుంచి బయలుదేరిన తర్వాత ఫస్ట్ టోల్గేట్ ఇక్కడ. ఇటువైపు టోల్గేట్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి. అసలు నేను మొన్న వెళ్ళినప్పుడు ఉన్నాయి టోల్గేట్లు, అబ్బబ్బబ్బబ్బా అయ్యి, అసలు ఒక కనీసం 100 కిలోమీటర్ లోపల టోల్గేట్ ఉండేది, భయంకరంగా ఉండేది. అక్కడ మొత్తం ఏదో వాళ్ళు గోడ కట్టినట్టు ఉంది కొండ మొత్తం. ఇటువైపు సూపర్ ఉంది లొకేషన్ ఇది, గరుడ ఏపీఎస్ ఆర్టీసీ. ఇక మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే ఆంధ్ర శబరిమల ఉందంట, దానికైతే వెళ్ళొచ్చు అంటే 2 కిలోమీటర్లు ఇక్కడ నుంచి. సో బుద్ధుడి స్టాచ్యూ చూసారు, బుద్ధుడే అనుకుంటా, బుద్ధుడి స్టాచ్యూ అంత పెద్దగా ఉందో. మన లెఫ్ట్ సైడ్ ఆ రూట్లో వెళ్తే ఆంధ్ర శబరిమల ఉందన్నారు 27 కిలోమీటర్లు. సో మనకైతే ఇప్పుడు అటు వెళ్తే టైం సరిపోదు. అమ్మా కారు వెనకాల అలా సుప్పుని వచ్చేసాడు, దోలు తిరిగేదే మనకి, నేను మిర్రర్లో చూసుకోలేదు. పైన బోర్డు చూస్తున్నా NH5 ఇది. సో కోల్కతా ఇక్కడ నుంచి 997 కిలోమీటర్లు ఉంది, విశాఖపట్నంకి అయితే 8 కిలోమీటర్లు రాయలేదు. సో ఇక్కడ నుంచి అన్నవరం 16 కిలోమీటర్లు ఉంది, అండ్ విశాఖపట్నం 147 ఉంది. నేనైతే అన్నవరం వెళ్దామా వద్దని ఆలోచిస్తున్నా, చూద్దాం. కుదిరితే అన్నవరం లోపలికైతే వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం. ఉన్నాయి కదా లైట్లు, ఉన్నాయి కదా, నైట్ టైం అయితే హైలైట్ ఉంటాయి, లైట్లు వేస్తే మామూలు లుక్ ఉండదు, హైలైట్ ఉంటుంది అన్నమాట. ఇలా ఎక్కేసి ఇలా వెళ్ళిపోతే కాకినాడ వెళ్ళిపోతాం. ఈ కాకినాడకి నుంచి చాలా కనెక్షన్స్ అయితే ఉన్నాయి. దాని మీద మీకు గుడి కనిపిస్తుంది కదా, అదే అన్నవరం. మ్యాక్సిమం నేనైతే వెళ్దాం అనుకుంటున్నాను, చూద్దాం దగ్గరికి వెళ్ళిన తర్వాత. ఒకది కాల్ పెడుతున్నా, అన్నవరం వెళ్ళి వెళ్దాం. అన్నవరం ఎంట్రన్స్ అయితే ఇదే. గుడి ఓపెన్ చేసే ఉందండి, గుడి ఓపెన్లోనే ఉందా, గుడి ఓపెన్ చేసే ఉందా, టెంపుల్ ఓపెన్లోనే ఉందా. సో కొండ మీదకి అయితే బైక్ వెళ్తే వెళ్తుంది. ఇంత ముందు కూడా నేను బండి మీద వచ్చాను, ఓసారి రెండుసార్లు బండి మీద వచ్చినట్టు గుర్తుంది. పెద్ద హైట్ ఉండదు, ఎమ్మట వెళ్ళిపోతాం ఒక 5 మినిట్స్ అంతే, హార్డ్లీ 5 మినిట్స్ అయితే వెళ్ళిపోతాం పైకి. లెఫ్ట్ సైడ్ మొత్తం ఒక డ్యామ్ అయితే ఉంటుంది, డ్యామ్ ఏంటో తెలియదు నాకైతే పూర్తిగా. ఎక్కడానికి ఒకటి దిగడానికి ఒకటి రెండు కట్టారు సపరేట్గా, వెరీ గుడ్. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో దర్శనం అయితే 10 నిమిషాలు అయిపోయింది, సో చాలా ఈజీ అయిపోయింది దర్శనం. అసలు ఎంత హైలైట్ అయిపోయింది, హైలైట్ అంటే హైలైట్. సో ఇక్కడ కొన్ని ప్లేస్లు నేను చూపిస్తాను మీకు. ఇదైతే గోశాల, గుడిని బట్టి టైం అయితే పడుతుంది ఇక్కడ చాలా పర్ఫెక్ట్గా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చాలా హైలైట్ అయితే ఉంటుంది ఇది, మీకు మన క్లాక్లు ఎంత టైం అయితే పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్గా అంత టైం ఇక్కడ షాడో పడుతూ ఉంటుంది, పక్కన రాసుంటారు వాళ్ళు. ప్రసాదాన్ని గోధుమలతో అయితే తయారు చేస్తారంట నేను అడిగాను. సో ఎంత టేస్ట్ ఉంటుందని చూడటం కదా, కానీ తింటే మాత్రం చాలా చాలా టేస్ట్ ఉంటుంది. మీకు బయట ఎక్కడ తిన్నా ఈ టేస్ట్ అది. తిరుపతి లడ్డు ఎంత ఫేమస్, ఈ చుట్టుపక్కల ఏరియాలో అన్నవరం. ఇందులో బోటింగ్ కూడా ఉందంట, సో మీరు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే బోటింగ్ కూడా వెళ్ళొచ్చు ఇక్కడ. మరి ఇప్పుడు ఆపేర ఆన్ చే బోటింగ్ ఉందో తెలియదు, కింద దిగి వచ్చేసాం మనం అప్పుడే. ఎక్కడమేమో లాంగ్ ఎక్కువ ఎక్కేటప్పుడే దూరం ఎక్కువ ఉంది, దిగేది అమ్మట అయిపోయింది. అన్నవరం నుంచి మళ్ళీ మనం హైవే అయితే ఎక్కేసాం. ఇక్కడ నుంచి ఇంకా లంబసింగే ఫస్ట్, ఇక్కడ నుంచి తుని కా నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, చూద్దాం తుని ఎన్ని కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి, ఐడియా లేదు. ఎంత పెద్దగా ఉంది చూసారు, అది హైలైట్ చాలా పెద్దగా ఉంది. ఇది లారీస్ వస్తుంది లాగలేక,
రోడ్డు మొత్తం అదే దానికే సరిపోయింది మొత్తం. దానికి మళ్ళీ అదరి ట్రక్ ఒకటి, మళ్ళీ ఇది సారీ ఇలా మళ్ళీ దానికి కాపలా జీప్ ఒకటి. చాలా బాగుంది లొకేషన్ ఇది, ఎదర కొండలు ఉన్నాయి, సూపర్ అంటే సూపర్ ఉంది. బ్రిడ్జి మీద అలాగా మనం కరెక్ట్గా ఇప్పుడు విశాఖపట్నం డిస్టిక్లోకి అడుగు పెట్టేసాం. జస్ట్ ఆ బ్రిడ్జి దాటి అవతలకి వస్తే విశాఖపట్నం డిస్టిక్ అన్నమాట. అక్కడ నేమ్ బోర్డు కూడా ఉంది, వెల్కమ్ టు విశాఖపట్నం డిస్టిక్ అని. అయితే కొంచెం బ్రేక్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నుంచి విశాఖపట్నం ఇంకా 100 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత ఇది రెండో టోల్ గేట్, రెండో టోల్ ప్లాజా. చిన్న పిల్లోడు కారు తొలిపేస్తున్నాడు, చూసారుగా ఎంత దారుణంగా తొలిపేస్తున్నాడు. మొత్తం పగల కొట్టేశారు, అది మొత్తం సిమెంట్ రోడ్, అది సిమెంట్తో పోసారు, కొత్తగా పోసినట్టే ఉంది మొత్తం. మళ్ళీ ఎందుకో పగల కొడుతుంది మొత్తం. నాకు కొంచెం రూట్ అయితే కన్ఫ్యూజ్ అయ్యాను. ఊరు లోపలికి వచ్చాను, బయట నుంచి అయితే వెళ్ళిపోవాలి, తెలియక ఊరు లోపలికి వచ్చాను. అందుకే ఇది నావిగేషన్ అయితే ఆన్ చేశాను. ఇక్కడ నుంచి కొంచెం ఎదురుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఈ రోడ్డే చూపిస్తున్న హైవే నుంచి మట్టి రోడ్ చిన్న రోడ్లోకి వెళ్తున్నాం. మరి ఇటు దేశం పోయిద్దాము. టైం వచ్చేసరికి ఈవినింగ్ 5 అవుతుంది. సో ఇక్కడ నుంచి మన డెస్టినేషన్ ఇంకా 62 కిలోమీటర్స్ ఉంది. చూద్దాం, రోడ్ అయితే చాలా ఇరుగ్గా ఉంది, అందుకే టైం ఎక్కువ చూపిస్తుంది. మళ్ళీ హైవే అయితే 1 అవర్లో కొట్టేయచ్చు. ఇక్కడ నుంచి లంబసింగి 1 అవర్ 30 మినిట్స్ చూపిస్తుంది, 55 కిలోమీటర్స్ ఉంది. అంత చూపిస్తుంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కొండల్లో వెళ్ళలేము. ఇక్కడ నుంచి కొండలు అయితే స్టార్ట్ అయినాయి, చూడండి ఎలా ఉన్నాయో. అంతే అనుకుంటా, లేకపోతే ఇంత లైట్ చూపించదు. ఇక్కడ నుంచి మొత్తం కొండలు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకొక 5 కిలోమీటర్స్ వెళ్తే అడవి స్టార్ట్ అయిపోయింది మొత్తం. మొత్తం కొండలు అసలు బ్యూటిఫుల్ ఉన్నాయి, కాకపోతే మొత్తం మంచు పెరిగిపోయింది. కెమెరాలో అయితే కనపడదు, ఇక్కడ సన్సెట్ అవుతుంది, సూపర్ అవుతుంది. అసలు ఈ లొకేషన్ మాత్రం బ్యూటిఫుల్ లొకేషన్ ఇది. సో ఇప్పుడే చీకటి పట్టడం అయితే స్టార్ట్ అయింది. టైం ఒకసారికి 5:25 అయింది. మన అరైవలింగ్ టైం గూగుల్ చూపిస్తుందేమో 6:44కి అరైవల్ టైం చూపిస్తుంది. అక్కడికి చూద్దాం, మనం ఆల్మోస్ట్ మనం వెళ్ళేసరికి చీకటి పడింది అనుకుంటా. అక్కడైతే ఓఏ రూమ్స్ లేవు. నాకైతే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ లోకల్ రూమ్స్ ఉన్నాయని చూడాలి. నాకు తెలిసి కంపల్సరీ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి 100% ఉంటాయి, లేకపోతే ఏపీ టూరిజం ఉంది కదా, వాళ్ళవి ఉన్నాయి. సో అవి తీసుకొని స్టే చేద్దాం నైటు. మొత్తానికి వచ్చి ఏదో కొంచెం చిన్న ఊరికైతే వచ్చాం. కొంచెం పర్లేదు, ఏదో మార్కెట్ అది అడావుడి ఉంది, రైతు బజార్ అంట, పర్లేదు. ఊరు కొంచెం తినడానికి ఏమైనా దొరికింది. ఇప్పుడు దాకా నేను వచ్చిన ఊళ్ళో అయితే మరీ దారుణంగా ఉన్నాయి. ఒక 5-6 ఇల్లు 10 ఇల్లు కలిపి కూడా ఒక విలేజ్ లాగా ఉన్నాయి, అంత ఘోరంగా ఉన్నాయి. నర్సీపట్నం మొత్తానికి నర్సీపట్నం అయితే వచ్చాం. చూద్దాం ఇక్కడ ఏమైనా ఓయే రూమ్స్ ఏమైనా దొరుకుతాయి అని చూద్దాం సార్. సో ఈ ఊరైతే బాగా పెద్దగా ఉంది, మరి చిన్నదే అని అనుకున్నా ఈ పల్లెటూరులో చూస్తే, కానీ చాలా పెద్దగా ఉంది ఊరు ఇది. సో ఇక్కడ అన్ని మ్యాక్సిమం ఆల్మోస్ట్ అన్ని షోరూమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. మనం యాక్చువల్గా నేను ఎక్కడో రోడ్ రాంగ్ రూట్ తీసుకున్నా, లేకపోతే కరెక్ట్ ఇక్కడికి వచ్చేవాళ్ళం. ఇప్పుడు పాటికి ఎప్పుడో లంబసింగి వెళ్ళి ఉండేవాళ్ళం. భయంకర మిస్టేక్ అయితే జరిగింది.
ఇప్పటి నుంచి బుద్ధి వచ్చింది నాకు, నావిగేషన్ కంపల్సరీ ఆన్ చేసి పెట్టుకోవాలి, ఓవర్లుక్లో వెళ్ళిపోకూడదు. నర్సీపట్నం అంటే చిన్నది చిన్నగా ఉండి ఉంటుంది అని అనుకున్నాను, ఎందుకంటే నేను వచ్చిన రూటు అలా అనిపించింది. అన్ని విలేజెస్ చిన్న చిన్న మరీ చిన్న చిన్న విలేజెస్ ఉన్నాయి కదా, నేను అలా అనుకున్నాను. కానీ నర్సీపట్నం మాత్రం చాలా పెద్దది, ఆల్మోస్ట్ ఆల్ లంబసింగ్ అయితే వచ్చేసినట్టే. ఇంకా 25 కిలోమీటర్స్ అయితే ఉంది నాకు తెలిసి. మ్యాక్సిమం గూగుల్ మ్యాప్ని అయితే బీట్ చేస్తున్నాం. ఇప్పుడు దాకా బాగా హెవీ ట్రాఫిక్ ఉంది, లేకపోతే ఇంకా బాగుండేది. బాగుంది, మార్నింగ్ పక్కన వచ్చినట్టయితే హైలైట్ ఉంటుంది. మొత్తం కొండలు, మధ్యలో రోడ్డు ఉంది, అసలు చూడటానికి చాలా హైలైట్ ఉంది. కానీ ఇప్పుడు కెమెరాలు అయితే ఏం రాదు, అంతా శూన్యం, ఎందుకంటే ఫుల్గా చిన్న పడిపోయింది. సో రోడ్డు తప్ప ఇంకేం పడుతుంది కెమెరాలో. మాల్ వచ్చి ఇట్లా ఫుల్గా చలేస్తుంది బాబోయ్. ఇంకా 6 అయింది అంతే, 6:15 అయింది. కానీ చలి బాగా చలేస్తుంది ఇక్కడ. ఘాట్ రోడ్లు మాత్రం హైలైట్ ఉన్నాయి, పగలైతే చాలా బాగుండేది. నేను యాక్చువల్గా రూటు నేను యాక్చువల్గా కరెక్ట్ టైం చూసే బయలుదేరా, బట్ ఏంటంటే రూటు కొంచెం ముందుకెళ్ళిపోవడం వల్ల బాగా టైం వేస్ట్ అయింది. 1 అవర్ అక్కడ టైం వేస్ట్ అయింది, అది 1 అవర్ ఉన్నట్టయితే ఇంకా అప్పుడే చీకటపడేది కాదు, కరెక్ట్గా లొకేషన్స్ వచ్చాయి. పక్కన మొత్తం లోయ, రైట్ సైడ్ మొత్తం మామూలు చాలా పెద్ద లోయ అది. గూగుల్ మ్యాప్లో మ్యాప్లో రూట్ చూడు, ఎలా గూగుల్ మ్యాప్లో రూట్ చూడండి, ఎలా పాములు పాములులా ఉందో, ఎన్ని మెలకులు ఉన్నాయి చూడండి. 13 కిలోమీటర్లు అరగంట పడుతుంది, ఇంకా ఆలోచించండి, 20 నిమిషాలు పడుతుంది 13 కిలోమీటర్లు. ఇంకా ఎంత కొండ ఉందో. ఘాట్ రోడ్లు మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయి ఇక్కడ, మామూలు ఘోరంగా లేవు. ఎటు చూసినా మొత్తం ఫుల్ చీకటే, మధ్యలో మనం ఉన్నాయి, మొత్తం పక్క అడవిలో ఉన్నాం అన్నమాట. అంటే వెహికల్స్ ఏ ఒకటి వెళ్తున్నాయి, వెళ్లకుండా ఏం లేవులే, కానీ వెళ్తున్నాయి ఏ ఒకటి వెహికల్స్. థ్యాంక్స్ సైడ్ ఇచ్చాడు, కానీ చాలా ఘోరమైన అడవి. సో మొత్తానికి రూమ్ అయితే దొరికింది, రూమ్ మొత్తం దెయ్యాలు దెబ్బలాగుంది. కానీ ఇంకా నాకు ఇక్కడ ఏంటంటే బండికి పార్కింగ్ ఉంది మెయిన్, నాకు ఆ పార్కింగ్ నచ్చే ఈ రూమ్ తీసుకున్నాను, అలా తీసుకునే ఉంది కాదు. సో బండి అయితే ముందు సేఫ్టీగా ఉంటుంది, బండి రోడ్డు మీద పెట్టి మనం నిద్ర కూడా పోబుద్ది కదన్నమాట. అలా ఉంటుంది పరిస్థితి ఇక్కడ, ఇదంతా అడవి కదా. ఓ షిట్ పరిస్థితి. ఫ్రెండ్స్ మనం లంబసింగి అయితే చేరుకున్నాం, ఇది లంబసింగి. సో లంబసింగిలో ఒక చిన్న రూమ్ అయితే తీసుకున్నాను. సో ఈ రూమ్ కాస్ట్ 700 పడింది. ఈ రూమ్ తీసుకున్న రీజన్ ఏంటంటే బండి బయట నా బండికి పార్కింగ్ అయితే ఉంది. సో ఇక్కడ ఉన్న హోటల్ కల్లా ఇది కొంచెం బెటర్ అనిపించింది, అందుకే రూమ్ అయితే తీసుకున్నాను. సో మార్నింగ్ లంబసింగి మొత్తం తిరిగి చూద్దాం. లంబసింగి వచ్చినప్పుడు మాత్రం హైలైట్ అనిపించింది మొత్తం, ఆ ఘాట్ రోడ్ ఘాట్ సెక్షన్ మొత్తం సూపర్ ఉంది. ఒక 9 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ మొత్తం ఘాట్ సెక్షన్. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ప్రవర్ శనింగ్, బై బై నా.